హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకుందాం నరసింహాపురం రివ్యూ. లీడ్ యాక్టర్గా నటించిన నందకిషోర్ అండ్ హీరోయిన్గా నటించిన సిరి, వీళ్ళిద్దరూ సీరియల్కు సంబంధించిన వాళ్ళు. మరికొంతమంది ఏమో ఇంకా వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్ అని యూట్యూబ్లో ట్రెండింగ్ అవుతున్న వాళ్ళు. అయితే సిరాజ్ బాల తీసిన ఈ నరసింహాపుర చిత్రం ఎలా ఉందో ఈరోజు మన రివ్యూలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే కథ విషయానికి వస్తే, ఈ కథ అనేది చాలాసార్లు చూసిన కథనే, కాకపోతే కొంచెం కొత్త పద్ధతిలో తీశారనే చెప్పాలి. అయితే హీరోకి తన చెల్లెలంటే ఎంతగానో ఇష్టం. అయితే ఆ చెల్లెలకి జరిగిన ఒక అన్యాయం పట్ల అన్న ఏ విధంగా తన ఆవేదనను చూపించాడు, తన చెల్లికి అన్యాయం చేసిన వాళ్ళపై ఏ విధంగా పగ తీర్చుకున్నాడు అనే కథాంశంపై ఈ సినిమా నడుస్తుంది ఫ్రెండ్స్. కథ అందరికీ తెలిసినదే అయినా కానీ దాన్ని తెరకెక్కించిన విధానం మాత్రం చాలా కొత్తగా ఉంది. ఈ విషయంలో సిరాజ్ బాల గారు సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఇంకా లీడ్ యాక్టర్స్ అందరు కూడా చాలా బాగానే నటించారు, మ్యూజిక్ స్కోర్ కూడా బాగానే ఉంది. ఇక కథలో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, హీరో యాక్టింగ్ అండ్ హీరోని యాక్టింగ్, ఇంకా కథకు మూలమైన సిస్టర్ సెంటిమెంట్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. ఇంకా మైనస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే అక్కడక్కడ కొంచెం ల్యాగ్ అయినట్టు అనిపించింది. అంటే ఇది కొంచెం ఎక్కువ అనిపించింది, అంటే కొంచెం టైమింగ్ అనేది కొంచెం ఎక్కువ అయింది ఇక్కడ అనే విధంగా కొన్ని తోవాలనిపించింది. దాన్ని మించి సినిమా అయితే చాలా అద్భుతంగా ఉంది, మీరందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కూడా చాలా బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకొకటి మన జడ్చల్ల ప్రాంతానికి సంబంధించిన గంగాపూర్లోని గుడి, ఆ చుట్టుపక్కల కొన్ని ప్రాంతాలలో కూడా చిత్రీకరణ జరిగింది. ఆ ప్రదేశాలన్నింటినీ మనం సినిమాలో చాలా అద్భుతంగా చూపించారనే చెప్పాలి. ఇంకొకటి, ఈ సినిమా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆడవాళ్ళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వారికి, ఆడవాళ్ళను చులకనగా చూసేవారికి ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయి అనేది ఈ సినిమా ద్వారా ఒక మంచి మెసేజ్ను అందించారు సిరాజ్ బాల గారు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అందరూ చూడదగ్గ మంచి సినిమా, కాకపోతే కొంచెం అడల్ట్ కంటెంట్ ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలను స్కిప్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. దానికి మించి సినిమా అనేది చాలా అంటే చాలా బాగుంది.